వార్త నుండి పది వచనాలలో ఉన్న ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసర సరస్సు తీరమున నిలచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచెను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండెరి ఆయన ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోనె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెనో ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినివాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను ప్రభునందు ప్రియులరా ఇది ఒక అద్భుతమైన సంఘటన అద్భుతమైన దేవుని కార్యం తిబిరియా సముద్ర తీరమున తిబిరియా సముద్రము అన్న గలలియా సముద్రము అన్న గన్నెసరతు సముద్రము అన్న సరస్సు అన్న గలలియ సముద్రము అన్న తిబిరియాస్ అన్న ఒకే సరస్సునకు ఒకే మహానదికి ఒకే సముద్రమునకు ఉన్న మూడు విధములైన రేవులు గన్నెసరతు అన్న గలలి సముద్రము అన్నా తిబిరియా సంద్రము అన్నా ఒకే సరస్సునకు మూడు చోట్ల మూడు ప్రాంతములకు అనుగుణంగా ఏర్పాటైన రేవులు అన్న సంగతి ఆ ప్రాంతాలను దర్శించడం ద్వారా మనం గ్రహించవచ్చు ప్రిలరా చరిత్రలో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి యోహన్ అంటాడు అవన్నీ రాయాలనుకుంటే ఈ లోకంలో ఉన్న గ్రంథాలు కాగితాలు సరిపోవు అని అంటాడు అన్ని అద్భుతాలు ఏసయ్య చేశాడు ఏసయ్యకు అద్భుతాలు చేయడం ఆయన జీవములో ఉన్న ప్రత్యేకత తప్ప అది ఇప్పుడు నేను అద్భుతం చేస్తాను చూడండి అన్నట్టు ఆయన ఎప్పుడు ఏ అద్భుతం చేసేవాడు కాదు ఆయన ఎప్పుడు ఏ అద్భుతం చేసినా జగత్గా వినండి మాట అవసరతను బట్టి మాత్రమే అద్భుతాలు చేసేవాడు ఆయన అద్భుతాలు చేయు శక్తిని కలిగి ఉన్న దేవుడుగా ఉన్న నరవధారిగా ఉన్న దేవుడై ఉన్న తన యొక్క శక్తిని తన యొక్క అద్భుతమైన ప్రభావాన్ని ఏనాడు తన స్వార్థ ప్రయోజనాలు కొరకు వాడుకొని తన సొంత ప్రయోజనముల కొరకు అద్భుతములు చేసిన వ్యక్తి మాత్రము కాదు అంటే తనకున్న అధికారాన్ని కానీ అద్భుతాలు చేయి శక్తిని కానీ ఆ మహత్వను కానీ ఆ జీవాన్ని కానీ ఆ యొక్క సృజనాత్మకమైన క్రియేటివ్ పవర్ని కానీ ఆయన తన సెల్ఫిష్ కోసం తన స్వార్థం కొరకు ఆయన ఏనాడు వాడుకోలేదు ఒకసారి ఆయన ఉదయాన్న బయలుదేరి ఈ రేవుకొచ్చాడు వచ్చాడు అక్కడ చాలామంది జాలర్లు ఉదయాన్న వలలు శుద్ధి చేసుకుంటూ ఉన్నారు రాత్రంతా వేటకెళ్తారు వేటకెళ్ళిన తర్వాత ఉదయాన్న వేట పట్టుకొచ్చి అవన్నీ గంపల్లో వేసేసుకుని వలల్లో మొక్కలు చెత్త చెదారం అన్నీ పట్టేసి ఉంటాయి కదా అవన్నీ కూడా శుద్ధి చేసుకుంటూ ఉంటారు పూర్వం నా తండ్రి గారితో నేను అంతర్వేదిపాలెం ఐపీసీ సంఘంలో సేవ చేస్తున్న దినాల్లో అక్కడ అంతర్వేది సెకినేటిపల్లి ఆ ప్రాంతాలకు చెందిన అనేక మంది జాలర్లను ప్రభు పట్టుకున్నాడు ఆ సంఘంలో జాలర్లు కూడా ఉండేవారు ఆ జాలర్లు సాక్ష్యాలు చెబుతూ వారి అనుభవాలు చెబుతూ ఉండేవారు దానిలో అస్సలు చదువు రాని ఒక ఉండేవాడు ఆ జాలరికి దేవుడు అద్భుతం చేసి బైబిల్ చదివే కృపనిచ్చాడు బైబిల్ చదవడం నేర్చుకున్నాడు ఎప్పుడు ఏం చెప్పేవాడంటే రాత్రి నా వేట వేసుకుని నేను గోదావరిలో వేటాడ్డానికి వెళ్ళినప్పుడు దీపాన్ని వెలిగించుకొని పడవలో వల వేసేసిన తరువాత నా సమయం వచ్చే వరకు కూడా ఆ దీపపు వెలుగులో ఆ పడవలో కూర్చుని నేను బైబిల్ చదువుకుంటున్నానండి అని ఆయన సాక్ష్యం చెబుతూ ఉండేవాడు రాత్రంతా గోదావరి మీద వేటకు తిరుగుతూనే ఉండేవాడు జాలర్లు రాత్రులు వేటకు వెళ్తా ఉంటారు సాధారణంగా అలాగున వేటకు వెళ్ళిన ఈ జాలరి ఆయన గుంపు జపదీ కుమారులనండి పేతురు బృందం బృందమానండి వాళ్ళు పడవలు తీసుకొచ్చి వలలు శుభ్రం చేసుకుంటా ఉన్నారు గన్నెసరతో ఆ సరస్సు తీరమున ఆ సమయంలో ఉదయం ఏసయ్య చాలా ప్రశాంతంగా ఆ యొక్క నదీ తీరాన్న నడుచుకుంటా వెళ్ళా ఉన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ఒక ఉదయ కాలమున ఆ సరస్సు తీరాన్న నడుచుకుంటా వెళ్ళాడు ఆయన ఎందుకు వెళ్ళాడు ఆయనకే తెలుసు బహుశా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆయనను పట్టించుకుని ఉండరు కానీ ఆయన అక్కడికి వెళ్ళి తన యొక్క సందేశాన్ని ఎవడో మొదలు పెడుతుంటే జనాలందరూ బహుశా సముద్ర తీరాన్ని ఎవరుంటారు చెప్పండి ఇప్పుడంటే మనమంటే అరగక జాగింగ్లో బరువెక్కివైపోయి వాకింగ్లో ట్రెడ్మిల్లు ఇవన్నీ చేస్తున్నాం కానీ ఆ కాలంలో ఎవరికి జబ్బులు ఉన్నాయండి బాబు చాలా తక్కువ జబ్బులు ఉండేవి ఆ జబ్బులు తక్కువ మనుషులు తక్కువ అక్కడకు రెండు వచ్చి ఉండాలి నా యొక్క పరిశోధనను బట్టి ఒకటి చేపలు అమ్మేవాళ్ళు రెండు చేపలు కొనేవాళ్ళు ఈ రెండు గుంపులు రావాలి అక్కడికి అమ్మే గుంపు కొనే గుంపు ఈ రెండు గుంపులు వచ్చినప్పుడు యేసయ్య తన సందేశం ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళు చేపల సంగతి మరిచిపోయి కొనడం సంగతి మరిచిపోయి అమ్మడం సంగతి మరిచిపోయి పరిగెత్తుకుని ఏసయ్య దగ్గరికి రావడం మొదలు పెట్టారు వచ్చినోళ్ళు ఆయన ముఖవర్చస్సు ఆయన తేజస్సు ఆయన యొక్క కాంతి ఆయన ప్రసన్నత ఆయన యొక్క ఆకర్షణ శక్తిని తట్టుకోలేక ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనను ముట్టడానికి కొంతమంది ఆయనను స్పృశించడానికి కొంతమంది ఆయన వస్త్రమును తాకడానికి కొంతమంది ఆయన నొక్కితే ఎలా ఉంటాడో ఆయన ముట్టుకుంటే ఎలా ఉంటాడో ఆయన మనిషో కాదో ఆయనలో ఎలాంటి ప్రభావం ఆ యొక్క శక్తి ఉందో తెలుసుకోవాలని అనేక మంది ఆయనకు దగ్గరగా వచ్చి ఆయన మీద పడుతున్నారట లూక గారు డాక్టర్ గారు డాక్టర్ అంటే ఈ రోజుల్లో పాస్టర్లు లేక డబ్బులు ఇచ్చి డాక్టర్ పెట్టు కొనుక్కుని పెట్టుకున్నవాడు కాదు అర్థమైందా నిజమైన వైద్యుడు ఆయన చదువుకున్న వైద్యుడు యేసు క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉన్నాడు ఆయన జాగ్రత్తగా రాస్తున్నాడు జరిగిన సంభవాన్ని ఆయన మీద పడతా ఉన్నారట ఈలోగా వీళ్ళకి వాక్యం చెప్పనిచ్చేలా లేరు నన్ను కనుక ఏం చేయాలంటే ఇక్కడ పడవలు ఉన్నాయి కదా అని అటు చూశాడు సీమోనుకు చెందిన రెండు పడవలు ఆయన పేరు రాసునుంటూ ఉన్నాయి ఈ రెండు పడవలు సీమోనియే అనుకున్నాడు ఆయనకి సంబంధించినవి అనుకున్నాడు వెళ్ళాడు ఒక పడవను ఎన్నుకున్నాడు ఆయన ఆ రెండు పడవల్లో ఆ పడవలోకి ఎక్కి సీమోనును అడిగి కూర్చున్నాడట కూర్చుని వాళ్లకు బోధ చేశాడు చాలా అద్భుతమైన బోధ అక్కడ జరిగింది ఆ తరువాత బోధ అయిపోయింది యేసుక్రీస్తు సీమోనుతో మాట్లాడడం ప్రారంభించాడు ఏమనంటే సీమోను కాస్త లోన గి పడవను ఇప్పుడు వలయి అన్నాడు అప్పుడు సీమోను మాట్లాడడం ప్రారంభించాడు అప్పటి వరకు సీమోను మాట్లాడడం లేదు అప్పటి వరకు ఏ సయ్య వచ్చాడు పడవెక్కాడు కూర్చుంటానన్నాడు కూర్చొనిచ్చాడు బోధ చేయడానికి ఆయన అవకాశం ఇచ్చాడు నా పడవే దొరికిందా నీకు నా యొక్క ధోనే దొరికిందా ఇంకెవరి లేవా ఎందుకు నేను వలలు శుభ్రం చేసుకుంటే నేను మా మనుషులు వలలు శుభ్రం చేసుకుని పడవలు శుభ్రం చేసుకుంటే ఇప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయాలా అని అనలా ఆయనతో మాటలాడినట్టు చేశాడు విన్నాడు కూర్చుంటానంటే కూర్చొనిచ్చాడు దేవుని పరిచర్యకు ఆయన పడవు వాడుకుంటానంటే వాడుకొనిచ్చాడు అంత బాగుంది ప్రసంగం అయిపోయింది జనం సంగతి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పేతుడు విషయం దగ్గరకు వచ్చాడు సిమను కాస్త లోనక నెట్టవయ్యా కాస్త లోనక నెట్టు ఎందుకు ప్రభువా ఇప్పుడు వలై చేపలు పట్టు వచ్చిన సంగతి రాత్రంతా బయటకి కదా ఒక్క చేప కూడా మాకు దొరకలేదు రాత్రంతా ప్రయాసపడ్డాం పడ్డాం వీ థాయిల్ దాల్ థ్రూ ద నైట్ వీ కుడ్ నాట్ యున్ కెచ్ వన్ సింగిల్ ఫిష్ థాయిలింగ్ రాత్రంతా ప్రయాసపడ్డాం రాత్రంతా ప్రయాసపడ్డాం కష్టపడ్డాం రాత్రంతా ంత చేతులు విరిగిపోయేలాగా వల విసిరా ఒక్క చేప కూడా పడలేదో ఇక్కడ ప్రసంగం స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినండి మనకున్న అనుభవములో కొన్నిసార్లు మన అనుభవం కానీ మన మేధస్సు కానీ మన ఉద్యోగం కానీ మన ధనము కానీ మన యొక్క ఎక్స్పీరియన్స్ కానీ మన ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ కానీ మన స్టాండర్డ్స్ కానీ మన ప్రాస్పారిటీ కానీ మన కెపాసిటీ కానీ మీకు బాగా ఇష్టమైన మాట చెప్తాను మన క్యాస్ట్ కానీ కొన్నిసార్లు మన సమస్యలను పరిష్కారం చేయలేదు నిజానికి ప్రకృతి సంబంధంగా మాట్లాడితే అనొచ్చు నేను పుట్టినప్పటి నుంచి వలలు విసురుతున్నాను చేపలు పట్టడం తెలుసు ఏ సీజన్లో పులస దొరుకుతుందో ఏ సీజన్లో పండుగప్పలు దొరుకుతాయో ఏ సీజన్లో బొచ్చులు దొరుకుతాయో ఏ సీజన్లో కట్టి చేపలు దొరుకుతాయో ఏ సీజన్లో కొరమేనులు దొరుకుతాయో ఏ సీజన్లో సందువాలు దొరుకుతాయో ఎక్కడ ఎలాంటి చేప దొరుకుతుందో ఏ లోతుకెళ్తే ఎంత పెద్ద చేప దొరుకుతుందో నాకు తెలుసా నీకు తెలుసా నువ్వేమో వడ్రం మేస్త్రి ఇంట్లో యు యువర్ రైజ్డ్ ఇన్ ఏ కార్పెంటర్స్ హౌస్ నేను నది మీద పెరిగినయ్యా పడవల్లో పెరిగనయా వలలు నేస్తున్న మా తండ్రి దగ్గర పెరిగనయా చేపలు పట్టడము ఎలాగునా తెలుసో వాళ్ళ కుటుంబంలో నేను పెరిగినయ్యా అలాంటి అనుభవం అతకి ఇంతకు చెప్పాలంటే బహుశా పేతురు యొక్క వయసులో ఏసయ్యకు సగం వయసు ఉండదు పేతురు చాలా పెద్ద వయసు ఆరు తీరిన మహాముదురు సరుకు పేతురు అనొచ్చు కదా రాత్రంతా వలేసి ఇప్పుడు నువ్వు వేయమంటే వలేస్తానా నేను నాకు తెలుసా నీకు తెలుసా నాకు ఎక్స్పీరియన్స్ ఉందా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా చేపలు పట్టడం నాకు తెలుసా నీకు తెలుసా నేనేమన్నా వడ్రం వేస్తాను అనుకున్నావా నేను చేపలు పట్టే కుటుంబంలో నుంచి వచ్చాను కనుక బాబు యేసు గారు మీకు తెలియదండి అని అనలా తన సాక్ష్యం చెబుతున్నాడు ఏమనంటే అలాగండి రాత్రంతా మేము వేటకెళ్ళాం సార్ రాత్రంతా మేము వేటకెళ్ళిన తర్వాత మేము పొద్దున్న వచ్చి చూచుకునేసరికి మా పడవల్లో ఒక్క చేప కూడా లేదో దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు మన అనుభవం మనకు ఎదురైన సమస్యలను పరిష్కారం చేయలేదు యువర్ ఎక్స్పీరియన్స్ సమ్ టైమ్స్ విల్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ నీ బలము కానీ నీ అందము కానీ నీ చదువు కానీ నీ ఉద్యోగం కానీ నీ ఆస్తి కానీ నీ అంతస్తు గానీ నీ వయస్సు కానీ నీ అనుభవము కానీ నీ మేధస్సు కానీ నీ యొక్క ఈ లోక సంబంధమైనది ఏది కూడా నీకున్న సమస్యలను పరిష్కారం చేయడానికి పనికి రాదు రాత్రి ఎదురైంది ఏంటి పేతురికి చెప్పండి లేమి ఏమి ఎదురైంది లేమి ఒలల్లో ఒక్క చేప అయిన ఉందా లేదో వలలు ఖాళీ రాబడి లేదో రాత్రంతా ప్రయాస ఒక్క చేప కూడా దొరకలేదు కొన్నిసార్లు నీ బ్రతుకులో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుంటావు ఈ వేళ వేటకెళ్తా ఫలానా చేప దొరుకుతుంది లేకపోతే ఫలానా చోటుకు వెళ్తా ఫలానా చోట వ్యాపారం బాగా జరుగుతుంది ఫలానా చోట నేను చేయగలను ఫలానా చోటకు వెళ్తే నా సమస్యలు పరిష్కారం అవుతాయి నేను సాధించగలను నా ప్రణాళికలో నేను ఏది చేయాలనుకున్నాను అది చేయగలను అని అనుకుని నువ్వు ఒక చోటుకెళ్తావు తీరా వెళ్తే నీ ఎక్స్పీరియన్స్ కానీ నీ ఉద్యోగం కానీ నీ ఆస్తి కానీ నీ అంతస్తు కానీ నీకు ఎదురైన సమస్యను పరిష్కారము చేయలేదు అయ్యోబాయ్ ఇంత అనుభవం ఉన్న నాకే ఇలాగైపోయింది ఏంటి అని కొన్నిసార్లు నీకు అనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుంది కొంతమంది అంటారు పెద్దవాళ్ళు మాట్లాడుతూ అయ్యా ఏంటోనండి అన్నీ ఉన్నాయండి అందరూ తెలుసండి కానీ ఆ టైంలోను నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయామండి మాకు తెలిసిన వారు ఎవరు సహాయం చేయలేకపోయారండి మేము రికమెండేషన్లు చేయించుకున్న పని అవ్వలేదండి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన పని అవ్వలేదండి ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అయిన పని అవ్వలేదండి మా వాళ్ళు మా వెనకాల ఉన్నవాళ్ళు మా వాళ్ళనండి పెద్దోళ్ళు చాలామంది ఉన్నారండి మా వాళ్ళునండి మా వాళ్ళండి మీకు అర్థమైందా వాళ్ళు వచ్చినా కూడానండి పని అవ్వలేదండి కొన్నిసార్లు నీ ఎక్స్పీరియన్స్ ఎండిపోయిన గడ్డితో సమానంగా చేసేస్తాడు దేవుడు నీ ధనం నీ సామర్థ్యత యువర్ కేపబిలిటీ అండ్ యువర్ ఎబిలిటీ సమ్ టైమ్స్ విల్ నాట్ హెల్ప్ యూ ఆర్ సాల్వ్ యు ప్రాబ్లమ్స్ ై అని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకో ఇలాంటి పరిస్థితి అనుభవనీయుడైన పేతురుకే చేప దొరకకపోతే ఎప్పుడైనా గేలం వేశారా మీరు నేను వేశాను కొన్నిసార్లు మన టాలెంట్స్ కానీ మన గిఫ్ట్స్ కానీ మనకున్న అతి తెలివి కానీ మన సమస్యలను పరిష్కారం చెయ్యలేదు పేతురికి ఎదురైంది సమస్య రాత్రి వేటకెళ్ళాడు రాత్రి అంతా బహుశా రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు వాళ్ళ విసురుతానే ఉన్నాడు ఆ సరస్సులో ఏమంటే సరస్సులు చేపలేవా బోల్డ్ ఉన్నాయి కానీ ఎందుకు ఒక్కటి దొరకలేదు దేవుడు కొన్నిసార్లు కొన్ని పాఠాలు నేర్పించాలని అనుకుంటాడు ఆ సమయంలో నీ యొక్క తెలివిని కానీ ఆ సమయంలో నీ కెపాసిటీని కానీ ఆ సమయంలో నీ యొక్క డిగ్రీలను కానీ ఆ సమయంలో నీ టాలెంట్స్ని కానీ ఆ సమయంలో నీకున్న ఏది కూడా నీ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి ఆయన వాడనీయడు వాటి విలువ నీ దృష్టిలో ఎందుకు పనికిరానిదిగా అయిపోతుంది కొన్నిసార్లు అయ్యో ఇన్నున్న ఏంటి ఇంట్లో సమాధానం లేదు ఇన్నున్న ఏంటి భార్యాభర్తల మధ్య సమాధానం లేదు ఇన్ని ఉన్న ఏంటి అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు ఇన్ని ఉన్న ఏంటి ఇంట్లో ఆనందం లేదు సంతోషం లేదు ఇన్నున్నా డబ్బున్నా ఆస్తున్నా అంతస్తున్నా ఏంటి నా బ్రతుకులో ఏంటి ఈ బీపీ ఏంటి ఏంటి ఈ షుగర్ ఏంటి ఏంటి ఈ గుండి జబ్బు ఏంటి ఏంటి ఈ ఊపిరితిత్తుల జబ్బేంటి ఏంటి ఈ వ్యాధి ఏంటి ఈ బాధ ఏంటి ఈ శోధన అని కొన్నిసార్లు ఏంటి ఇవన్నీ కలిగి ఉన్న వీటిలో దేనిని బట్టి కూడా నా సమస్య నేను తీర్చుకోలేకపోతున్నాను ఏంటి అనే పరిస్థితి కొన్నిసార్లు కొన్ని సందర్భంలో నీ జీవితంలో ఎదురవుతుంది పేదరికొచ్చిన సమస్య కూడా అదే ఏంటంటే ఆయన అనుభవం ఆయనకు ఎదురైన ఆ సమస్యను పరిష్కారం చేయలేకపోయింది అంటే ఒక్క చేప కూడా పట్టనీయలేదో దేవుడా రాత్రి ఆయన అనుభవాన్ని పనికిరానిదానిగా చేసి పడేశాడు కొన్నిసార్లు నీ అనుభవం కూడా నీ సమస్యలను పరిష్కారం చేయలేదు కారణం ఏంటి తెలుసా ఒక గ్రంథానికి రండి హగ్గై అక్కడ ఒక వాక్యాన్ని చూపిస్తా యువ బిహేవియర్ కన్సిడర్ మీ ప్రవర్తనను ఆలోచించండి అని అంటాడు చదువు నాయన మీ ప్రవర్తనను గురించి మీకు కొంచమే పండేను ఆగనా మీరు విస్తారముగా విత్తినను కొంచమే పండెను విస్తారంగా మీరు వ్యవసాయం చేశారు కానీ రాబడి కొంచెంగానే వచ్చింది అంటే మీ పెట్టుబడికి తగ్గ రాబడి లేదు మీరు కాల్చిన చెమటకు తగ్గ లాభం కానీ ఆదాయం కానీ మీ జీవితంలో కనబడడం లేదు సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి పనిచేసిన అంతంత మాత్రమే ఆదాయం అంతంత మాత్రమే ఫలం అంతంత మాత్రమే ధనం అంతంత మాత్రమే ఐశ్వర్యం అంతంత మాత్రమే లాభం ఏంటి ఇంకా మీరు భోజనం చేయచున్నాను మీరు భోజనము ఆకలి చేయచున్నాను అయ్యో ఎంత తిన్నా తిన్నట్టే ఉండడం లేదు తృప్తి లేని జీవితాలు వెలితలిగిన జీవితాలు అంటే సమయానికి తిన్నా సమయానికి ఉద్యోగానికి వెళ్ళిన సమయానికి జీతం చేతికొచ్చిన సమయానికి నిద్రపోయినా అన్నీ ఉన్న కొన్ని జీవితాల్లో తృప్తి లేని సమయం సాటిస్ఫాక్షన్ లేని సమయం పాపం సువార్తల్లో ఒకడు వినబడతాడు వాడి పంట బాగా పండిందంట వాడంటాడు నా ప్రాణమా తినో త్రాగో సుఖించు అంటాడు వాడికి తెలియదు ఒకటి ఏంటంటే వాడికున్న ఆకలి శరీరాన్ని కాదు వాడికున్న ఆకలి ఆత్మదని తెలియదు ఇంకో సంగతి ఆత్మకు ప్రాణానికి ఉన్న ఆకలి భౌతికమైన ఆహారముతో తృప్తి తృప్తిపరచలేడు ఏ మనిషి కూడా నువ్వు ఒక పాతి కేజీలు ఒక రోజులో తినేసిన కొంతమంది మనసులకు తృప్తి లేని జీవితాలు ఎందుకు తెలుసా అసలైన ఆకలి వాళ్ళ శరీరాన్ని కాదు వాళ్ళ ఆకలి వాళ్ళ ప్రాణాన్నది కీర్తనకారుడు కోరహు కీర్తనలు అంటాడు కదా దుప్పె నీటి వాగుల కొరకు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగోని ఉన్నది ఆ సంగతి సమరయ స్త్రీకి తెలియదు ఆ సంగతి సమరయ స్త్రీకి తెలియదు కొండలు మారుస్తుంది తాతగారి యొక్క బావి దగ్గరికి రావడానికి ఇంకా తృప్తి తీరడం లేదు దాహం తీరడం లేదు ఇలా లాభం లేదు అసలు కట్టుకున్న వాడిని మార్చేయాలనుకున్నది ఎంతమందిని మార్చింది మాట్లాడండి మీకు చిన్నప్పటి నుంచి తెలిసి కథ ఎంతమందిని మార్చింది ఐదుగురు మార్చింది ఇంకొకడేమో లేపుకొచ్చేసింది ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అంటే ఎవరి వాడో ఎక్కడి వాడో ఎవరికి సంబంధించిన వాడో తెలియదు నోబడి నోస్ టు హోమ్ ద ప్రెసెంట్ ఫెలో బిలాంగ్స్ టు ఇంకొకటి తీసుకొచ్చింది ఇప్పుడున్నవాడిని ఈ వాడు కాదు అంటే వాళ్ళందరూ అయిపోయారు ఇప్పుడున్నవాడిని ట్రైల్ వేస్తున్నావు నువ్వు ఇప్పుడు ట్రైల్లో ఉన్నావు అయినా సరే ఈవిడికి తృప్తి లేదు కారణం ఏంటి తెలుసా సంసారాలు మార్చేస్తే తృప్తి రాదు అడ్రస్లు మార్చేస్తే తృప్తి రాదు కాస్త ఘాటుగా చెప్తాను భారతదేశంలో ఉన్న సంఘాలన్నీ గిరిగిర తిరిగాయి రోజుకో సంఘం చెప్పిన నీ బ్రతుకులు తృప్తి రాదు కనపడ్డ స్వస్థత శాలకల్లా వెళ్ళాం నోట్లో నూనె వేయించుకో ముక్కులో నూనె వేయించుకో మొత్తం పైనుంచి కింద వరకు నూనె స్ప్రే చేయించుకో నీకు స్వస్థత రాదు ఎందుకంటే సమస్య ఒక చోట ఉంది సమస్య ఒక చోటు ఉంది దేవుడు అంటున్నాడు ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోండి కన్సిడర్ యో బిహేవియర్ నీ ప్రవర్తన నీ క్యారెక్టర్ నీ పర్సనాలిటీ నీ జీవన విధానం నీ మాట నీ ఆలోచనలు నీ క్రియలు అడుగడుగున నీవు నీ ప్రవర్తించే ఆ ప్రవర్తన విధానం కన్సిడర్ ఇట్ ఎందుకు కొన్ని జీవితాల్లో తృప్తి లేదు మొన్న ఈ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము రా నెక్స్ట్ ఆ రెస్టారెంట్కి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది తృప్తి లేదు కొన్ని జీవితాల్లో తృప్తి కలగదు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా కూడా తృప్తి కలగదు బాగా సంపాదించిన వాళ్ళకి కూడా తృప్తి కలగదు కారణం ఏంటి తెలుసా ఆ లేమి వాళ్ళ మనసులో ఆ వాళ్ళ ప్రాణంలో ఆ లేమి వారి ఆత్మలో వారి శరీరానికి కాదు చాలామంది ఆత్మకున్న ఆకలి శరీరం అనుకుని ఊరికనే తింటారు 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 మనం మన సిల్వర్ జూబ్లికి ఎగరేసాం బెలూన్లు గ్యాస్ బెలూన్లు అంత వచ్చే వరకు తినేస్తూ ఉంటారు చాలీ బరువు పెరిగిపోతుంది కానీ మనసులో తృప్తి మాత్రం రాదు ఎందుకు యహలోక సంబంధమైనవి మన ఆత్మకు తృప్తినివ్వలేవు అమ్మా మద్దలేని మరియా ఏడు దెగ్గలు పట్టుకున్నాయి ఎవరినన్నా చూసిందా పడిపోయాడు అన్నమాట ఫ్లాట్ ఈసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సంగతి కూడా చూస్తాను అనుకున్నది అక్కడికి వెళ్తాం మొత్తం తెగులు వదిలిపోయింది యేసును చేరే వరకు మనకి తృప్తి రాదు ఏసు యొక్క దర్శనం ఏసు యొక్క స్వరం యేసు యొక్క ప్రత్యక్షత యేసు యొక్క వాక్యం నీ హృదయములో పడి నీ హృదయాన్ని శుద్ధి చేసే వరకు ఎంత త్రాగినా ఎంత తిన్నా ఎన్ని రకాల డ్రింకులను నీవు త్రాగినా ఎంత భయంకరమైన ద్రావకాలు నీవు త్రాగిన మత్తు మందులను నీవు ఎక్కించుకున్న నీ జీవితంలో తృప్తి కలగదు మా పరమ తండ్రి మా మా ఆశ్రయమా మా రక్షణ దుర్గమ ఇదిగో మరొక్క మారు నీ యొక్క సింహాసనాన్ని చేరుతూ ఉన్నాం హేబిలు రక్తము కన్నా అతి శ్రేష్టమైన రక్తమైన క్రీస్తు రక్తము ద్వారా నీ సన్నిధిని నీ సింహాసనాన్ని చేరడానికి మీరు ఇచ్చుచున్న కృపకాయ నీకు స్తోత్రమయ్యా లోకంలో ఎంతో మంది ఈ రోజు చూడగోరి చూడలేకపోయారయ్యా ఈ మట్టి కటములమైన మమ్ములను కనికరముతో మహా ప్రేమతో బ్రతికించి ఉంచి ఇదిగో నీ సన్నిధిలో మమ్మలను సజీవంగా ఆరాధన చేసే భాగ్యమిచ్చారు ఈ రోజంతా నీ సన్నిధి వారమంతా నీ సన్నిధి నీ బిడ్డలకు ఆశీర్వాదం నీ బిడ్డలకు కాపుదల నీ బిడ్డలకు భద్రత నీ బిడ్డలకు సంరక్షణ నీ బిడ్డలకు పోషణ నీ బిడ్డలకు ఆరోగ్యం నీ బిడ్డలకు దీర్ఘాయుషు వారికి నీ వారి సంతానములకు బహుధర్ములకు శోభాతిశయముగా ఆశీర్వాద కారకులుగా నీ బిడ్డలను చేయమని ప్రార్థిస్తున్నాను వారిని పట్టి పీడిస్తున్నా ప్రతివిధమైన బాధ ప్రతివిధమైన రోగం ప్రతివిధమైన సమస్య ఇప్పుడే గాక నీ రక్తము చేత ప్రోక్షించి చీకటి నుండి పాపము నుండి అవిదేత నుండి వారిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను సమస్యలన్నిటి నుంచి పరిష్కారము చే ఏ కాలములో వేటకెళ్ళిన సమృద్ధి అయిన వల నిండా చేపలతో వారి ఒంటి నిండా ఆరోగ్యముతో వారి గుండెల నిండా దీవెనలతో నీ సన్నిధితో నింపబడి ఏ లోటు లేని జీవితాన్ని ఈ బిడ్డలు జీవించడానికి చదువుకుంటున్న బిడ్డలకు చదువులో వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉద్యోగస్తులకు ఉద్యోగంలో నాయనా ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో ఈ వారములోనే వారి పట్ల ఒక నూతన కార్యాన్ని చేయమని మా సంఘ బిడ్డలు అనేక మంది అనేక రకాలైన ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా నామ ప్రభావము చేత ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు జయము కలుగును గాక ఆశీర్వదించబడుదురుగాక హెచ్చింపబడుదురుగాక దీవించబడుదురుగా ఉద్యోగములు దొరుకునుగాక అద్భుతాలు చేయడానికి నీవు నీకే సాటయ్యా వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి ప్రమోషన్స్ దా చెయ్యండి పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యండి శ్రేష్టమైన జీవితాల్లో బిడ్డలను ఉంచండి అద్భుతమైన శ్రేష్టమైన జీవితాలు బిడలకు దయచేయండి ఏ సునామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమె ఆ ఫోన్ నంబర్స్ ఆర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో టూ సెవెన్ టూ త్రీ త్రీ ఫైవ్ అండ్ Nine nine five nine zero four seven nine nine three and zero eight eight three two four six two four zero eight. may god richly bless you